अनंतपुरम जिला रायदुर्गम नियोजकवर्ग परिधिलोनी कनेकल बोम्मनहल डी हरेहल गुम्मगुट्ट मंडलाल्लोनी मट्का स्थावरालपै पोलीसुलु दाडि चेसि 23 मंदि मट्का निर्वाहकुलनु अरेस्ट चेसि वारि वद्द नुंचि 5.5 लक्षल नगदु 16 सेल फोन्लु मट्का चिट्टिलनु स्वाधीनं चेसुकुन्नारु। ई सन्दर्भंगा रायदुर्गम रूरल पोलीस स्टेषन्लो एर्पाटु चेसिन मीडिया समावेशंलो कल्याणदुर्गम इन्चार्ज डीएसपी नर्सिंग अप्प मात्लाडुतू मट्का निर्वाहकुल अरेस्ट विवरालनु वेल्लडिंचारु। एसपी पकीरप्प आदेशाल मेरकु कर्नाटक सरिहद्दुलो రాయదుర్గం నియోజకవర్గంలో మట్కా గుట్కా కర్ణాటక మద్యం అక్రమణవాన వంటి వాటి వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా సామాజికంగా తీవ్రంగా నష్టపోతున్నారని వారు తెలియజేశారు। అందువల్ల ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు। ఈ దాడుల్లో పరారీలో ఉన్న మరో 7 మంది మట్కా నిర్వాహకులను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు। మట్కా శాశ్వతంగా నిర్మూలించి ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే కాకుండా అవసరమైతే వారిపై జిల్లా బహిష్కరణ కూడా చేపడతామని వారు హెచ్చరించారు। రాయదుర్గం నియోజకవర్గంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సెల్ ఫోన్ల సహకారంతో మట్కా నిర్వహిస్తూ కర్ణాటకలోని బల్లారి పట్టణానికి మట్కా పట్టీలు నగదు తరలిస్తున్నట్లు తెలిపారు। పోలీసులు పక్క సమాచారంతో దాడులు నిర్వహించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు। ఈ దాడులలో రాయదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగంధర్, ఎస్ఐలు దిలీప్ కుమార్, శివరామకృష్ణారెడ్డి, తిప్పయ్య నాయకులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। శాంతి భద్రతల అంశంతో పాటు అనేక రకరకాల నేరాలకు సంబంధించి నేరాలు జరిగే ముందు మనం ప్రివెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో అప్పుడప్పుడు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండడం జరుగుతుంది। అందులో శాంతి భద్రతతో పాటు ప్రధానంగా ఈ సాంఘిక యాంటీ సోషల్ యాక్టివిటీ అనేటువంటి మట్కా జూదం లాంటి వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి వాటిని కూడా ప్రివెంట్ చేయాలనేటువంటి ఆదేశాలతో ఈ జిల్లా మన రాయదుర్గం రూరల్ సర్కిల్లోని 4 మండలాల్లో గుమ్మగట్ట, కండేకల్లు, తర్వాత వచ్చేసి బొమ్మనహాల్, హీరేహాల్ ఈ మండలాల్లో మట్కా అనేటువంటి ఓ మహమ్మారి వేలాది కుటుంబాల యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక కుటుంబ ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేసేటటువంటి ఈ మట్కా ప్రబలంగా వ్యాపించి ఉందన్నటువంటి సమాచారంపై రాయదుర్గం రూరల్ యుగంధర్ గారు గుమ్మగట్ట, హీరేహాల్, బొమ్మనహాల్, తర్వాత కణేకల్ ఎస్ఐస్ వాళ్ళు దీనిపైన ఒక ప్లానడ్గా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ మహమ్మారిని స్టాప్ చేయాలనేటువంటి ఆలోచనతో మంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఏర్పరచుకొని ఈరోజు ఆ వచ్చినటువంటి వ్యూహంలో భాగంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ పైన ఏకకాలమందు 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎవరైతే మట్కా రాస్తున్నారో అటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకొని వీళ్ళందరూ కూడా మట్కా దాదాపు 23 మంది, అందులో ఇంకా ఒక 7 మంది పరారీలో ఉన్నారు। ఈ మట్కా రాస్తున్నటువంటి వ్యక్తులు గతంలో మాదిరి చీటీలతో పాటు అంటే బాల్ పాయింట్ పెన్ను చీటీలు వీటితో పాటు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అంటే సెల్ ఫోన్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, తర్వాత ఫోన్పే, గూగుల్ పే లాంటి పద్ధతుల ద్వారా సాంకేతికత పరిజ్ఞానం ఉపయోగించి మట్కా రాస్తున్నందువల్ల వీళ్ళు మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనేటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి క్రమంలో వీళ్ళు దీనిపైన ఒక ప్రత్యేకంగా